కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయ్యింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల అంకిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష సమయం ముగియకముందే సెల్ ఫోన్లో ఫోటో తీసి బయటకు వచ్చింది. పదో తరగతి పరీక్ష పేపర్ వాట్సాప్ లో వైరల్ గా మారడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కర్నూలు డిఈఓ రంగారెడ్డి తెలిపారు. ప్రాథమికంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నీళ్లు పోసే వ్యక్తి ఓ విద్యార్థి ప్రశ్న పత్రాన్ని ఫోటో తీశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. దీన్ని బట్టి చూస్తా ఉంటేనే నంద్యాల కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు 11:30 గంటలకు ఈరోజు ప్రశ్నాపత్రం లీక్ అయితే ఇప్పటి వరకు కూడా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఈరోజు జిల్లా విద్యాశాఖ నిద్రమత్తులో ఉంది. ప్రశ్నాపత్రం లీక్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటనేటువంటిది ఇప్పటికి కూడా స్పష్టంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు. ఒక విద్యార్థి దగ్గర మన వాటర్ బాయ్ వచ్చి ఫోటో తీసుకున్నారని చెప్తున్నారు. ఆ బాయ్ని అడిగితే చీఫ్ మేము నియమించలేదు ఆ బాయ్ని అని చెప్తున్నారు. మరి ఆ బాయ్ ఎలా వచ్చింది అనేది క్లియర్ గా తెలియదు. అయితే అక్కడ సంపంగి అనే పాప దగ్గర ఆ ఫోటో తీసుకున్నాడు. అక్కడ వీరేష్ అనే ఇన్సులేటర్ పనిచేస్తున్నాడు. మరి సుధాకర్ గుప్తా చీఫ్ గాను రామకృష్ణారెడ్డి ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో జరుగుతుంది అనేది వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి సంఘటనలు ఇక ముందు కూడా జరగకుండా ఎవరిని అనాథరైజ్ పర్సన్ ని మేము స్ట్రిక్ట్ గా కలెక్టర్ గారు మేము అందరం కూడా స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చినాము. అనాథరైజ్ పర్సన్ ఎవరిని కూడా లోపలికి రావద్దని మరి వాళ్ళు ఎలా వచ్చారు ఎలా లేదంటే పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు.